అందరికీ నమస్కారం. ధర్మపదం కార్యక్రమానికి స్వాగతం. జనవరి 17 తర్వాత శని ప్రభావం ఎలా ఉందో ద్వాదశ రాశుల గురించి తెలుసుకున్నాం కదా. సో ఇందులోనే మనం ఈరోజు మీనరాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. సో జనవరి 17 తర్వాత మీనరాశికి శని ప్రభావం ఎలా ఉందో ఒకసారి వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి మామూలుగా ఏమిటంటే జనవరి 17వ తారీఖున సాయంత్రం 6:04 మకర రాశిలోంచి కుంభరాశిలోకి శని యొక్క సంచారం అనేది జరిగింది. ఈ శని యొక్క సంచారం వల్ల ఏమిటనంటే మీనరాశి వాళ్ళకి ఎల్నాటి శని ప్రారంభమైంది. అంటే తన ముందు రాశిలోను వెనక రాశిలోను తన రాశిలోను ఉంటే 7.5 సంవత్సరాల శని అనర్థం. ఇప్పుడు మీనరాశికి వెనుక ఉన్న రాశి ఏంటంటే కుంభరాశి. కుంభరాశిలో శని ఉండి తర్వాత మీనరాశిలో శని ఉండి తర్వాత మేషరాశిలో శని ఉంటే 2.5, 7.5 సంవత్సరాల శని అర్థం. ఈ కుంభరాశిలో 802 రోజుల పాటు శని కుంభరాశిలో సంచారం చేస్తారు. అయితే చాలామంది కూడా మీనరాశి వాళ్ళకి ఏం ఆలోచన చేస్తున్నారంటే మాకు ఎల్నాటి శని జరుగుతుంది, ఎల్నాటి శని జరిగితే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చాలామంది కూడా సైకలాజికల్గా మెంటల్లీగా డిజార్డర్ అయ్యే అవకాశాలు చాలామందిలో ఉంది. ఇవి యాక్చువల్గా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు. ఈ అంటే గోచారీత్యా మాత్రమే చెప్పబడ్డాయి కానీ జన్మజాతక ఫలాలు కావు. క్లారిటీగా అందరూ తెలుసుకోవాలి మన ఛానల్ ద్వారా. మరి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే అనుభవం అనేది వస్తుంది. అంటే లెసన్ వస్తుంది. అంటే ఎవరు మంచి ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదు అని తెలియజెప్పడానికే ఇక్కడ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా వీళ్ళకి కేవలం శని ఒక్కటే కాదు, మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. నాకు ఎల్నాటి శని వచ్చింది కదా అని ఉద్దేశంతో చాలామంది మిగతా గ్రహాలను విస్మరిస్తుంటారు. వాళ్ళకి తర్వాత రోజుల్లో గురువు బాగుంటాడు. మీనరాశి వాళ్ళకి 2వ స్థానంలో గురువు వస్తాడు ఏప్రిల్ 22. అందువల్ల శని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఆరోగ్య పరంగా మాత్రమే జాగ్రత్త ఉండాలి. ఆర్థిక పరంగా బాగుంటుంది, స్థానచలనం జరుగుతుంది వాళ్ళకి. అంటే స్థానచలనం అంటే ఏంటంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం, వేరే చోటకి ట్రాన్స్ఫర్ కావటం. వేరే చోటకి ట్రాన్స్ఫర్ కావటము జరుగుతుంది, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళకి. వీళ్ళందరూ కూడా చాలామంది ఏం చేస్తారంటే అమ్మో ఎల్నాటి శని వచ్చింది నాకేదో ప్రాబ్లం ఉంటుంది అని ఆలోచన చేయకూడదు. ఎందుకంటే మీనరాశికి అధిపతి గురువు, గురువు రేపటి రోజుల్లో బాగుంటున్నాడు. దాదాపుగా శని ఉన్న పీరియడ్లో 2 సంవత్సరాలు గురువు బాగుంటున్నాడు. అదే అసలు విషయం ఇక్కడ. ఎందుకంటే మీకు ఆర్థిక పరంగా కానీ సంతాన పరంగా కానీ ఫేమ్ కావాలన్నా గురువు కారణభూతుడు. అంటే గురువు యొక్క పోర్ట్ఫోలియో ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఆయనే చీఫ్ మినిస్టర్. నీకు గురువు దాదాపు 2 సంవత్సరాల పాటు, శని 2.5 సంవత్సరాల పాటు జరుగుతుంటే కుంభరాశిలో అంటే 2 సంవత్సరాల 2 నెలల 12 రోజులు యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ ఈ సమయంలో గురువు బాగుంటాడు. మీనరాశి వాళ్ళకి గురువు బాగుంటాడు కాబట్టి శనిని ఓవర్కమ్ చేస్తాడు. అందువల్ల వాళ్ళు ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ సంతాన పరంగా కానీ వివాహ పరంగా అన్నీ జరుగుతాయి వాళ్ళకి. వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో రేపటి రోజుల్లో గురుబలం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. శని ఎలా ఉంటాడు, కొద్దిగా అడ్డుపడతాడు కానీ 1-2 సంబంధాలు వచ్చిన తర్వాత 3వ సంబంధం కలుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. అలానే వ్యాపారవేత్తలకు కూడా, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు అందరికీ కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది వాళ్ళకి. షేర్ హోల్డర్స్ ఎక్కువ మంది ఉంటారు, ఆర్థిక పరంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క స్టార్ స్టేటస్ కూడా గతం కంటే కూడా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఏమి డౌట్ లేదు, ఏం బాధపడాల్సిన పని లేదు మీనరాశి వాళ్ళు. అలానే స్త్రీలకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ఏదో ఒక బిజినెస్ చేయటం, ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళటం, ఏదో రకమైన అన్వేషణ చేస్తుంటారు. అంటే ఆర్థిక పరంగా మేము ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి వాళ్ళు బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఏమి డౌట్ ఏం లేదు వాళ్ళ విషయంలో. అలాంటి విద్యార్థులకు వచ్చారు, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఒకటే ఒక పాయింట్ ఇందులో,
హెల్త్ పరంగా మనం జాగృతం ఉండాలి అంతే అదొక్కటే ఎలాంటి రెమెడీస్ యూస్ చేయాలంటారు గురుగారు హెల్త్ పరంగా వచ్చేటప్పటికల్లా శని యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ మనకి దేవాలయాల్లో శివాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి ఆగమ శాస్త్రం ప్రకారంగా నవగ్రహాల యొక్క ప్రదక్షిణలో శనికి అభిషేకం చేపించడం ఆ అభిషేకం కూడా నల్లని ద్రాక్ష రసంతో అభిషేకం చేపించాలి నల్లని ద్రాక్ష రసం ఆ నల్లని ద్రాక్ష పండు దొరుకుతాయి కదా మనకి మార్కెట్ లో దాన్ని జ్యూస్ తయారు చేసి అభిషేకం చేయడం ఒకటి సెకండ్ వచ్చేటప్పటికల్లా ఆరోగ్యపరంగా త్రయంబక మంత్రాన్ని పఠించటం దానికంటే విశేషమైనది ఏంటంటే శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా చదవటం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది వాళ్ళకి మీనరాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి ఈ మంత్రం ఏ టైంలో పఠించాలి గురుగారు ఈ మంత్రం వచ్చేటప్పటికల్లా ప్రాతకాలంలో పఠించాలి ప్రాతకాలం అంటే సుమారుగా మనకి 6:30 7 గంటల ప్రాంతంలో పఠించవచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏందంటే బ్రహ్మి ముహూర్తం ఉదయం ఆ ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలోను ఆ ఒకవేళ అది కుదరలేదు తెల్లవారుజాము లేవలేకపోతున్నాం ఓపిక లేదు ఏజ్డ్ పర్సన్స్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటారు అలాంటి వ్యక్తులు మరింత చిన్నపిల్లలు కూడా కొంతమంది మీనరాశి వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు వాళ్ళు కొంతమంది లేవలేని శక్తి లేని వాళ్ళు ఉదయం పూట సూర్యుడు ఉదయించిన తర్వాత పఠించవచ్చు అది కుదరలేదు గురువు గారు నాకు 10:30 టైంలో నేను కొంచెం ప్రాబ్లం లేదంటే 11:30 టు 12:30 గోధుళిక ముహూర్తం ఉంటుంది అంటే 11:30 నుంచి 12:30 వరకు గోధుళిక ముహూర్తం ఆ టైంలో పఠించవచ్చు ఒకవేళ ఉదయం పూట కుదరని వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ సాయంత్రం పూట అంటే 11:30 టు 12:30 ముహూర్తమే అభిజిత లగ్న ముహూర్తం అంటారు సాయంత్రం పూట 5:30 టు 6:30 ఏమో 5:30 నుంచి 7 గంటల వరకు అనుకోండి గోధుడిక ముహూర్తం అంటారు గోధుడిక ముహూర్తం ఏంటంటే సాయంత్రం వేళలో ఉంటుంది 5:30 నుంచి 7 గంటల మధ్యలో ఆవులు మేత మేసి ఇంటికి వచ్చే టైం అని అర్థం ఈ 11:30 నుంచి 12:30 వరకు ఏంటంటే అభిజిత లగ్నం అంటారు ఆ టైంలో కూడా వాళ్ళు పఠించవచ్చు దాని తప్పేమీ లేదు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున లేకపోతే సూర్యుడు ఉదయించిన తర్వాత లేకపోతే అభిజిత లగ్నం మధ్యాహ్నం పూట 11:30 టు 12:30 గోధుడిక ముహూర్తం వచ్చేటప్పుడు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ టైంలో ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా పఠించటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అలానే ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనం చేయటం వల్ల కూడా వాళ్ళకి శని దోషం పోతుంది ఆర్థిక పరంగా కానీ విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చదువుకున్న వ్యక్తులకు కూడా బాగుంటుంది అలానే గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే జాబ్ గురించి అప్లై చేస్తున్న వ్యక్తులకు కూడా మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఓన్లీ ఫర్ ఏంటంటే కొంత చికాకులు కలుగుతాయి ప్లస్ హెల్త్ పరంగా జాగ్రత్త ఉంటే సరిపోతుంది ఇంకా వాళ్ళకి వచ్చేది ఏమీ ప్రాబ్లం ఏం లేదు భయభ్రాంతులు చెంది చాలామంది మీనరాశి వాళ్ళకి ఇలా జరుగుతుంది అనేది ఏం లేదు ఎందుకంటే వాస్తవంగా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి ఉదాహరణకి మీనరాశి వాళ్ళు ఒక ఊర్లో కొంతమంది ఉంటారు ఒక గుంటూరు సిటీలో దాదాపు 3 లక్షల మంది ఉంటే 2 లక్షలు 3 లక్షలు ఉంటే అందరికీ అలాంటి పాజిటివ్ అందరికీ అలా నెగిటివ్ ఉండవు పాజిటివ్ ఉండదు అయితే వాళ్ళకి 20% మాత్రం ప్రభావితం చూస్తారు కానీ జన్మ జాతకమే ఇక్కడ ఇంపార్టెంట్ జన్మ జాతకంలో కనుక శని దోషం లేదనుకో గోచారిత్య శని ప్రాబ్లం ఉండదు అలా కూడా ఉంటుంది అలాగా ప్రతి వాళ్ళు ఆలోచన చేయాల్సిన పని లేదు నిజంగా నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే జన్మ జాతకం అంటే మనం ఎలా చూసుకోవాలి పంతులుగా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనకి జన్మ లగ్నం వస్తుంది ఆ లగ్నాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ టైంలో మనకు కనుక శని ప్రభావం ఉందా లేదా ఉందా లేదా మనం చూసుకొని దీనికి నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే చాలు అంతే చాలా చక్కగా వివరించారు గురుగారు పరిహాలతో సహా ధన్యవాదాలు సర్వే జన సుఖనో భవంతు